విజయనగరం జిల్లా సాలూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1వ వార్డు పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రచారంలో సాలూరు నియోజకవర్గ శాసన సభ్యులు ఆంధ్రప్రదేశ్ అంచనాల కమిటీ చైర్మన్ పీడిక రాజనదర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీడిక రాజనదర మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ప్రజలు నిరంతరం గమనిస్తున్నారని తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను శతశాతం పూర్తి చేసినది జగన్ ప్రభుత్వమేనని కొనియాడారు. అలాగే 1వ వార్డ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆకుల సీతామహాలక్ష్మిని గెలిపించవలసిందిగా తెలియజేశారు. నేను మన ఈ 1వ వార్డుకి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకే వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి మన జగనన్న ఉన్నారు, అదే విధంగా మన రాజన్న కూడా ఉన్నారు. కనుక మన యొక్క వార్డుని చక్కదిద్దుకోవడానికి మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపిస్తారని నా వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. మన వార్డు బాగు చేయడానికి, ఆ వార్డులో ఆగి ఉన్న పనులను పూర్తి చేయడానికి, అలాగే మన జగనన్న ప్రవేశపెట్టిన 106 పథకాలు చాలా కుటుంబాలకు అందుతున్నాయి, ప్రతి ఒక్క కుటుంబానికి అందుతున్నాయి. అలానే ఇంకా అందలేని కుటుంబాలకు కూడా ఇంకా ఆ మేనిఫెస్టోస్ అన్నీ కూడా అందచేయడానికి నేను ఈ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని వాటికి పోటీ చేస్తున్నానని తెలియజేస్తున్నాను. ఈ వార్డు 1వ వార్డులో ప్రతి ఒక్క కుటుంబానికి ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా నేను ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యను సరిచేయడానికి కృషి చేస్తాను. తప్పనిసరిగా మీరు అమూల్యమైన ఓటును వేసి గెలిపిస్తారని నా వినయపూర్వకంగా కోరుకుంటున్నాను.